మొత్తం మీద మనోడు పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిందిరా. పెళ్లి కాదు, మీకు పార్టీ గ్రాండ్ గా ఇచ్చాడని చెప్పుగా చెప్పావే. హలో నక్షత్ర వెంకట్, నెక్స్ట్ పార్టీ మీ ఇద్దరిదే. మాదా? అవును, ఎల్లుండే. మాకు తెలియకుండా పార్టీ ఏందిరా, ఆ రోజు మా ఇద్దరు పుట్టినరోజు కూడా కాదు కదా. పుట్టినరోజు కాదురా, ప్రపోజల్ డే. ప్రపోజల్ డేనా? వీడు ఐ లవ్ యూ చెప్తే తను యాక్సెప్ట్ చేసిన రోజు. సోనాలి, పవన్, నెక్స్ట్ సండే మీ ఇద్దరే పార్టీ ఇవ్వాలరా. ఎలా బుక్ చేసావు నువ్వే చెప్పు. మీ ఇద్దరు ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయిన రోజు రాది. ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయితే పార్టీ ఇస్తారా? ఆ ఫేస్బుక్ ఎరా, మీ ఇద్దరిని ఫేస్ టు ఫేస్ కలిపేలా చేసింది. ఓకే సర్లేరా. ఆకాష్, హరిత, నెక్స్ట్ మీదేరా. మా గురించి ఆపరా, ఎందుకు నువ్వు ఎప్పుడు పార్టీ ఇస్తావు చెప్పు. నా బర్త్డే రోజు పార్టీ ఇద్దాం అనుకున్నాను రా, కానీ నన్ను కన్నందుకు మా అమ్మ పడ్డ ప్రసవేదన గుర్తొచ్చిందిరా. పోనీ అంజలి పుట్టినరోజు గ్రాండ్ గా పార్టీ ఇద్దాం అనుకున్నాను రా, కానీ గాంధీ జయంతి మందు బందు. మీ ఇద్దరు వాలంటైన్స్ డే రోజు ఒకటయ్యారు కదా, ఆ రోజు పార్టీ ఇవ్వు. వాలంటైన్స్ చనిపోయిన రోజున వోడ్కా ఎలా దిగుతు చెప్పు. ఫైనల్ గా పార్టీ ఇచ్చే ఆలోచన ఉందా లేదా? ఎందుకు లేదు, ఓ పెగ్గేసి చెప్తా. రే, పెళ్ళి గంట కాలేదు, అప్పుడే మందేంట్రా. అరే, పెళ్లికి రాలేకపోతున్నాను సారీ డార్లింగ్ అని ఆ వైజాగ్ సుధా గారు మెసేజ్ చేశాడ్రా. అది చూసిన మా ఆవిడ, సుధా ఎవరు, దానికి నీకు ఎన్నాళ్ళు పరిచయం, అది నిన్ను లవ్ చేసిందా నువ్వు దాన్ని లవ్ చేసావా అని ఒక్కటే దొబ్బేసిందిరా బాబు. కూల్ రా, సుధా అంటే అమ్మాయి కదా, అబ్బాయి అని చెప్పొచ్చుగా. సుధా అబ్బాయి అయితే నిన్ను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తున్నాడు, ఓహో నువ్వు ఆ టైపా అని అంటుందిరా. హీరో ప్రభాస్ ఉన్నాడే, ప్రతి ఒక్కడికి డార్లింగ్ అనే పదం అలవాటు చేశాడు రా. అయ్యో, డాడీ ఫోన్ చేశారు. హలో డాడీ. చెప్పండి. రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారా? నేను ఇంట్లోనే ఉన్నాను. చచ్చాను. అమ్మా నన్ను వెళ్ళారని నీతో పెళ్లికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందట, రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తున్నారు. మనం ఎలాగైనా బయలుదేరాలి ఆకాష్. అయితే ఏంటి? రేపు మార్నింగ్ 6:00 నేను ఇంట్లో లేననుకో, 7:00 విడుతున్న రిలేషన్ కట్ అయిపోతుంది. మమ్మీ గురించి తెలుసు కదా. పార్టీ ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చినాం, మధ్యలో నీ ఫిట్టింగ్ అయింది. రేయ్ ఆగరా, పార్టీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, రేపు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఫేస్ చేయాల్సింది మేమిద్దరమే కదా. సెంటిమెంట్ తో నోరు మూసావురా. హరిత, నువ్వేం టెన్షన్ పడకు, మనం బయలుదేరదాం. లేవండ్రా. ఓకే పదండ్రా. రేయ్, మీలో ఎవరైనా తోడుండొచ్చు కదరా, ప్లీజ్ రా రాహుల్. అది కాదు మావా, మాలో ఎవరైనా నీకు తోడుంటే నీకే ప్రాబ్లం రా. ఏ అమ్మాయి తోడుందనుకో, దానికి నీకు ఏంటి సంబంధం అని నీ పిల్లలు కుమ్మేస్తా. అరే డార్లింగ్ అన్నందుకే నిన్ను తేడా అందరా. మాలో ఎవరన్నా నీకు తోడుగా ఉన్నావనుకో, నిన్ను మాడా అని ఫిక్స్ అయిపోతుంది. సరేరా, వెళ్ళి ఎంజాయ్ చేయండి. బాయ్. ఓకేరా, బాయ్ రా. ఫుల్ బాటిల్ పట్టుకోతే మనకైనా పని కాని వస్తాము. బాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్. రే, ఫ్రేమ్ లోకి రట్రా, అందర దగ్గర జరగండి. ఏ డ్రైవర్, కార్ది. ఇంత రాత్రి వేళ అడవిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఈ టైంలో డ్రైవింగ్ చేయాలంటే భయమా? చీకటంటే భయం నాకు. లైట్లు వేసుకో. మధ్యలో జంతువులు అడ్డొస్తే హార్న్ వేసుకో. టైరు పంక్చర్ అయితే స్టెఫ్నీ వేసుకో. రే, ఈడెక్కడ దొరికాడ్రా నీకు, ఆ డ్రైవర్ అవ్వ అనరా. రే, మా నాన్న సంగతి నీకు తెలుసుగా, డ్రైవర్ లేకుండా నాకు కారు ఇవ్వడు, అందుకే వీడిని తగిలించాడు. మరి ఇప్పుడు ఎలాగా? రేపు మార్నింగ్ కల్లా ఇంట్లో లేననుకో, ఊరు నుంచి మమ్మీ డాడీ వచ్చేస్తారు. వీడు అర్ధరాత్రి అని చెప్పి ఇక్కడే ఆపేస్తేలా ఉన్నాడు. ముందుకు వచ్చారా? రే, ఎవడెక్కడైనా కూర్చోండి రా బాయ్, నా మందు నా దగ్గర ఉంటే చాలు.